మొత్తానికి కొన్నాళ్ళుగా ప్రచారంలో ఉన్న వార్తే నిజమవ్వబోతుంది. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ తన తర్వాతి సినిమాను మెగాస్టార్ మీనలుడు సాయి ధరమ్ తేజ్ తో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా బుధవారమే అంటే ఈ రోజే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సినిమా మొదలు పెట్టిన సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి ఒక కొత్త టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. వినాయక్ తేజ్ సినిమాకు ఇంతకు ముందు దుర్గా అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవం ముంగిట ఇంటెలిజెంట్ అంటూ మరో ఆసక్తిక పేరు వినిపిస్తుంది. అయితే ఈ చిత్ర ప్రారంభోత్సవం ముంగిట ఇంటెలిజెంట్ అని మరో ఆసక్తికర పేరు వినిపిస్తుంది. ఇదే ఫైనల్ కావచ్చని కూడా అంటున్నారు. వినాయక్ శైలి ప్రకారం చూస్తే దుర్గా అనే టైటిల్ యాప్ట్ ఏమో కానీ ఇంటెలిజెంట్ అంటే టైటిల్ వింటుంటే మాత్రం వినాయక్ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాడేమో అన్న ఆలోచన కలుగుతుంది. ఖైదీ నంబర్ 150 ఎంత బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది రీమేక్ కావటం వల్ల పైగా చిరంజీవి రీఎంట్రీ మూవీ కావటంతో సక్సెస్ క్రెడిట్ వినాయక్ కు ఏమాత్రం దక్కలేదు. ఇక ఈ నేపథ్యంలో తేజు మూవీతో తానేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు వినాయక్. అలాగే తిక్కా విన్నర్ నక్షత్రం సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ లో ఉన్న తేజుకు కూడా ఈ సినిమా కీలకమే. ఇక చూడాలి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించి ఇద్దరికి ఎలాంటి క్రెడిట్ సాధించి పెడుతుందో.